అధ్యాయం 35వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరంతా ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుతున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు బాప్తిసమిచ్చు యోహాను గారిని గురించి చక్కగా చెప్పబడుతున్నటువంటి మాటలు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని ఇక్కడ మనం చదవగలుగుతూ ఉన్నాం. ప్రకాశించుటకు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారు లేకపోలేదు. కానీ వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి దేవుని కొరకు విలువైనటువంటి భాగ్యాన్ని పొందగలిగేటట్లుగా మనము ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని పొందగలిగేటటువంటి వాళ్ళుగా ఉండాలి. సామెతల గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగమును శోధిస్తుంది అని రాయబడి ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దేవుడు ప్రతి ఒక్కరిని దీపము వలె వెలిగింప చేయటానికి ఆయన ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడ మనం చదువుతున్నాం, ఈ దీపము అంతరంగాన్ని, హృదయ అంతర్భాగాన్ని శోధిస్తుంది అని మనం వింటూ వస్తున్నాం. దేవుని వాక్యం వెలుగై ఉన్నది. యోహాను శుభవర్తమానంలో చదువుతున్నట్లుగా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని మనం చదవగలుగుతాం. దేవుని యొక్క వాక్యం మనల్ని వెలిగింప చేస్తుంది. మొదటి కూడిక నుండి పరిశుద్ధాత్ముడు ఆయా దైవ సేవకుల నోట శక్తి కలిగినటువంటి వాక్కులను ఉంచి ఆయన వాక్యపు వెలుగు చేత ప్రతి వారిని వెలిగింప చేయటం ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమందు కూడా పరిశుద్ధాత్ముడు వాక్యమయ్యున్నటువంటి దేవుడుగా మన అంతరంగాన్ని పరిశోధించుటకు లేక శుద్ధీకరించుటకు ఆయన సంసిద్ధపాటు కలిగి ఉన్నారు. అలనాడు లూదియా హృదయం తెరవబడినట్లుగా ఈ యొక్క పగటి కాలపు వేళలో దైవ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము నిమిత్తం హృదయాన్ని తెరచి ఆ వాక్యాన్ని హృదయ అంతర్భాగాలలో భద్రపరుచుకుంటే దేవుని యొక్క వాక్యం మనల్ని జీవింప చేస్తుంది, దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, దేవుని యొక్క వాక్యం మన కన్నీటిని నాట్యంగా మారుస్తుంది, దేవుని యొక్క వాక్యం ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకుంటుంది. ఎవరైతే దేవుని మాటలను విశ్వసిస్తారో, ఎవరైతే దేవుని మాటలను హృదయంలో చేర్చుకుంటారో, చేర్చుకొనుట మాత్రమే కాకుండా చేర్చుకొనబడినటువంటి వాక్కులానుసారంగా ఎవరైతే నడిపించబడతారో ఆ వాక్యం మన జీవితాన్ని ప్రకాశవంతమైనటువంటి వ్యక్తులుగా మారుస్తుంది. సామెతల గ్రంథంలో రాయబడుతున్న మరొక మాట, 6వ అధ్యాయం 23లో రాయబడుతున్న మాట, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుంది, శిక్షార్థమైనటువంటి గద్దింపులు జీవ మార్గములు అని కూడా మనం చదవగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఆజ్ఞ మన జీవితానికి దీపముగా ఉంటుంది, ఉపదేశం వెలిగింప చేస్తుంది. చాలామంది దేవుని వాక్యాన్ని వింటారు, కొంచెం గట్టిగా దేవుని వాక్యం తగిలితే, కొంచెం నొచ్చుకొని
నెమ్మది లేకుండా ముఖం ఒక రకంగా పెట్టుకొని ప్రశాంతత లేనటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుని వాక్కులకు హెచ్చరికలకు లోబడతారో ఆ వాక్యం మన జీవితానికి క్షేమాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తూ ఉంది. ఉపదేశము వెలుగుగా ఉంటుంది, శిక్షార్థమైనటువంటి గద్దింపులు. వాక్యం మనల్ని గద్దిస్తుంది, వాక్యం బుద్ధి చెప్తుంది, వాక్యం హెచ్చరిక చేస్తుంది. దేవుని వాక్యానికి కట్టుబడకపోతే మన జీవితంలో ఆయన ఇచ్చేటటువంటి వెలుగును మనము పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. సంఘ సహవాసానికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఆయనకి పాటలంటే మహా పిచ్చి. పాటలు ఇవ్వకపోతే బ్లేడ్ తీసుకొని చేతులు కోసేసుకుంటాడు, అంత పిచ్చోడు అన్నమాట పాటలు అంటే. అలాంటి వ్యక్తికి ఒక రోజున సంఘంలో పాట ఇవ్వలేదు. పరిశుద్ధాత్ముడు ఆ రోజున ఆయనకి పాట ఇవ్వనివ్వకుండా చేశాడు. ఎప్పుడైతే పాట ఇవ్వలేదో ఆయన ఆయన భార్య పిల్లల్ని వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు. చర్చి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. కారణం, నాకు ప్రాధాన్యత లేనప్పుడు నేనెందుకు ఉండాలి, నాకు గౌరవం లేనప్పుడు నేనెందుకు ఉండాలి, నాకు పాట ఇవ్వనప్పుడు నేనెందుకు ఉండాలని అలిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బైబుల్ ఒక దగ్గర పడేసి తిన్నగా మేడ మీదకి వెళ్ళి ఒక మూల కూర్చొని ఏడుస్తున్నాడు, ఉసూరు మంట కూర్చున్నాడు. పరిశుద్ధాత్ముడు అక్కడే దిగి వచ్చాడు. కుమారుడా, నీవెందుకని ప్రార్థనకు వెళ్ళలేదు అని అంటే, నేను వెళ్ళనండి ప్రార్థనకి, ఎందుకు వెళ్ళాలండి, గౌరవం లేనప్పుడు నేను ఎందుకు అక్కడ ఉండాలి అని ఇలాగ మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన్ని అడుగుతున్నారు, సహోదరుడా, నీవు ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ఏమనుకుని వెళ్ళావు? నేను పాట పాడితే దైవ సేవకులు నన్ను మెచ్చుకోవాలని కదా నువ్వు వచ్చావు. అవునండి, నేను పాట పాడితే వాయిద్యాలు వాయించే వాళ్ళకి చెమటలు పట్టాలని కదా వచ్చింది. అవునండి, నేను పాట పాడితే ఊరు జనమంతా నన్ను మెచ్చుకోవాలని కదా వచ్చారు. అవునండి, మరి నేను పాట పాడితే తండ్రి నామం మహిమపరచబడాలని నువ్వు కోరుకోలేదు కదా, ఆయన నామం మహిమపరచబడాలని నువ్వు కోరుకొని ఉంటే నేను నీకు పాట ఇచ్చేవాడిని. ప్రిల్లారా, ఆ రోజున పరిశుద్ధాత్ముడు ఆయనకు బుద్ధి చెప్పాడు. ఎప్పుడైతే బుద్ధి చెప్పాడో అప్పటి నుండి సంఘ సహవాసంలో ఏదైనా చేయాలనుకుంటే నేను పాట పాడినా, వాక్యాన్ని చదివినా, వాక్యం చెప్పినా, స్తుతి ఆరాధన జరిపించినా, వాయిద్యాలు వాయించినా, దానిని బట్టి తండ్రికి నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలగాలని కోరుకోవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యం కొన్నిసార్లు మనల్ని గద్దిస్తున్నప్పుడు, నాకు కాదులే ఈ వాక్యం పక్కనున్న వాళ్ళకి అనుకోకండి, దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నప్పుడు మా ఊరోడు కానీ వచ్చుంటే వాడి కరెక్ట్గా సరిపోతుంది అనుకోకండి. ఇక్కడ మీరు ఉన్నారు, దేవుని వాక్యాన్ని విశ్వసించండి, హెచ్చరిక వినబడినప్పుడు లోబడండి, కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఈ పూట నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, దీపం వెలిగితే ఏం జరుగుతుందని నేను చెప్పట్లేదు. దీపం వెలిగితే ఏం జరుగుతుందని నేను చెప్పట్లేదు. అసలు దీపం వెలగకపోవటానికి కారణం ఏమిటి? ఎందుకు ఒక వ్యక్తి వెలిగించబడలేకపోతున్నాడు? ఎందుకు ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. మొదటి మాట, అతడు మండుచూ ప్రకాశిస్తున్న దీపంగా ఉండకపోవటానికి ప్రబలమైనటువంటి నష్టమైన కార్యం ఏంటనంటే, ఉండవలసిన స్థలములో ఉండకపోతే దీపం ఆరిపోతుంది. ఉండవలసిన స్థలములో ఉండకపోతే దీపం ఆరిపోతుంది. మత్తయి శుభవర్తమానం 5:15 భాగంలో వ్రాయబడుతున్నటువంటి మాట, మనుషులు దీపము వెలిగించి
కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే దానిని పెట్టుదురు అని మనం ఇక్కడ చదవగలుగుతూ ఉన్నాం. దీపము వెలిగించి కొంచెము కిందో మంచం కిందో కంచాల కిందో పెట్టరు. అది వెలగాలి అంటే దీపస్తంభము మీద పెట్టినప్పుడే అది ఇంట నుండేటటువంటి వారికి వెలిగించటం ప్రారంభిస్తుంది. ఇళ్ళల్లో ఇప్పుడంటే అన్ని కరెంటు దీపాలు వచ్చాయి. పాత రోజుల్లో దీపాలు ఉండేటటువంటివి, అవి స్తంభాల మీద పెట్టేవాళ్ళు, లేకపోతే ఇలాంటి ఎత్తు టేబుళ్ళ మీద పెట్టేటటువంటి వాళ్ళు. ఎందుకంటే అది ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ వెలిగించటానికి. దీపస్తంభము అనబడుతున్నప్పుడు సంఘ సహవాసానికి సాదృశ్యంగా ఉన్నది. ప్రతి ఆత్మీయుడు తప్పనిసరిగా సంఘ సహవాసములోనే నిలిచి ఉండాలే. కానీ నేను స్తంభము మీద ఉండను, నేను కింద దిగిపోతాను అని అంటే నీవు అనేకులకు వెలిగిచ్చేటటువంటి వ్యక్తివిగా కనిపించవు. నీవు వెలుగుమయమై తేజరిల్లేటటువంటి వ్యక్తివిగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ దీపం దీపస్తంభము మీద పెట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క గుడారాల పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరూ, ఏ రాష్ట్రం నుండి వచ్చినా ఏ దేశం నుండి వచ్చినా, మీరందరూ దేవుని చేత వెలిగించబడిన దీపాలు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి చేత వెలిగించబడిన దీపాలు? దేవుని చేత వెలిగించబడినటువంటి దీపాలు. ఈ దీపం వెలగాలంటే ఎత్తైన స్థలంలో ఉండాలి. ఒకవేళ నేను ఉండలేను, నేను క్రింద కూర్చుంటానంటే కాదు, ఉండవలసిన స్థావరంలో దీపం ఉంటే అది నిరంతరం ప్రకాశించేటటువంటి దీపంగా మార్చబడుతుంది. మార్కు సువార్త 4:21 చక్కగా రాయబడింది అక్కడ మాట. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద నుండుటకే గాని కొంచెము క్రింద మంచము క్రింద నుండుటకు తేబడదు కదా. ప్రియ దేవుని ప్రజలారా, దీపస్తంభము మీదనే దీపము ఉండాలి. అది అక్కడ ఉన్నప్పుడే ప్రకాశవంతంగా మార్చబడుతూ ఉంది. సంఘములో ఒక కుటుంబీకులు నా దగ్గరకు వచ్చారు. పాస్టర్ గారు, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, చాలా ఇరుకుల మధ్యలో నలిగిపోతూ ఉన్నాం, అందుకని ఖత్తారు వెళ్ళి డబ్బు సంపాదించుకొని మరలా వచ్చి మా అప్పులన్నీ తీర్చుకోవాలని అనుకుంటున్నామండి, ప్రార్థన చేసి చెప్పమని చెప్పారు. దైవ సేవకుడిగా వారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, వారిని అక్కడికి వెళ్ళొద్దని చెప్పు, ఇక్కడ ఉండమను, నీ ఇక్కడే ఉంటే వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పు అని ప్రభువు చెప్తున్నారు. సరే, ఒక 3 రోజుల తర్వాత వారు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో విషయం చెప్పాను, దేవుడు మిమ్మల్ని వెళ్ళొద్దంటున్నారండి, మీరు ఇక్కడే ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు అని. అప్పుడు వాళ్ళు మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, వీళ్ళకేం తెలుసు మన కుటుంబాల పరిస్థితులు, వీళ్ళు వివాహం లేకుండా జీవిస్తున్న వాళ్ళు, మన కుటుంబాలలో ఉన్న సమస్యలు కష్టాలు ఇబ్బందులు వీళ్ళకేం తెలుసొచ్చును, మనం ఎన్ని బాధలు పడుతున్నామని చెప్పి వాళ్ళు నా ముందు తల ఊపి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళటం ఇక 2 నెలల నుండి సంఘానికి రాకపోతే ఇంటి దగ్గరికి వెళితే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడే కుటుంబం కుటుంబం వెళ్ళిపోయారండి అక్కడికి అని. అయినా కానీ వాళ్ళు మాట వినకుండా వెళ్ళినా సంఘ కాపరిగా వారి క్షేమం కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించి ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక 3 నెలల తర్వాత ఆ ఇంటి ఇల్లాలో కన్నీటితో ఏడుస్తూ ఫోన్ చేసింది, పాస్టర్ గారు, మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము వినకుండా ఈ ప్రాంతాలకు వచ్చాం. ఇప్పుడు జరిగిన నష్టం ఏంటంటే, నేను నా భర్తని నా పిల్లల్ని కోల్పోయాను ఈ ప్రాంతానికి వచ్చి. 3 నెలలుగా మేము ఇక్కడే ఉన్నాం, ఊరు చూపిస్తానని చెప్పి నా భర్త కారులో ఎక్కించుకొని పిల్లల్ని తీసుకుని వెళుతుంటే ఘోర ప్రమాదం జరిగింది.
అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. ఇప్పుడు నేను ఎటు కాని వ్యక్తిగా ఎలా రావాలో ఎలా వెళ్ళాలో నాకు తెలియని పరిస్థితుల్లో ఉంటున్నానని కన్నీటిలో ఏడుస్తుంది, గుండెలు బ్రద్దలేటట్లు ఏడుస్తుంది. కారణం, ప్రభు కొన్నిసార్లు సేవకుల ద్వారా కొన్ని మాటలు చెప్పిస్తుంటాడు. వీళ్ళకేం తెలుసులే అనుకోకూడదు. దైవ సేవకుని యొక్క నోటి మాటని మీరు విశ్వసించి నిలవబడినప్పుడు అద్భుతం జరుగుతుంది. ప్రభు అంటున్నాడు, ఇక్కడ ఉంటే నేను వాళ్ళని ఆశీర్వదిస్తానని. కానీ వీళ్ళు స్తంభము మీద ఉండటానికి ఇష్టపడలా, సంఘములో ఉండటానికి ఇష్టపడలా, సంఘ సహవాసంలో స్తంభం మీద నుండి కిందకి దిగి నష్టాన్ని తెచ్చిపెట్టుకున్న వ్యక్తులుగా మార్చబడ్డారు. ప్రియ దేవుని ప్రజలారా, ఒకవేళ సంఘ సహవాసములో మీరు ఎక్కడి నుండి ఏ సహవాసం నుండి వచ్చినా మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి సేవకుడు మీకు ఒక విషయాన్ని విశదపరిచినప్పుడు, హెచ్చరిక చేసినప్పుడు దేవుని మాటగా విశ్వసించాలే. కానీ దేవుని మాటను వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే బోలుడన్ని నష్టాలు మన జీవితాన్ని వెంటాడుతూ వస్తాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు దీపస్తంభం మీద ఉండాలి, సంఘ సహవాసంలోనే ఉండాలి. కానీ నేను దిగుతాను, అప్పుడప్పుడు ఒక రౌండ్ వేసి వస్తాను, అక్కడ వాక్యం బాగుందంట, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట, ఇక్కడేదో మేలు జరుగుతుందంట అని ప్రభు నీకు ఇచ్చిన సహవాసాన్ని చాలామందికి దర్శనమిచ్చి దేవుడు సంఘ సహవాసాల్లోకి తీసుకుని వచ్చి ఉంటాడు. కానీ దర్శనాన్ని మరిచిపోయి కూడా స్తంభం దిగి వెళ్ళిపోవటానికి, అంటే సంఘ సహవాసంలో ఉండకుండా వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోతున్నారు. ఈ యొక్క పగటి కాలపు వేళలో పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, నీవు స్తంభము మీదనే ఉన్నావా? దేవుని వాక్యాన్ని విశ్వసిస్తూ ఉన్నావా? పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు ఆ హెచ్చరికకు లోబడి జీవిస్తున్నావా? అలా కాకుండా నీవు ఉంటే ఎన్నో నష్టాలు తెచ్చిపెట్టుకుంటా. నీ దీపం ఎందుకు ఆరిపోతుంది? నీవు ఎందుకు ప్రకాశించలేకపోతున్నావు? నీవు ఎందుకు నీ ఆశీర్వాదకరంగా మార్చబడలేకపోతున్నావు అనంటే, ఉండవలసిన స్థలములో ఉండనందువలన. బైబిల్లో కూడా రాయబడి ఉంది, నయోమి తన కుటుంబ సభ్యులందరూ కూడా మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. బెత్లెహేమును విడిచిపెట్టి, బెత్లెహేము అంటే సమృద్ధి కలిగిన ఇల్లు, రొట్టెలు ఇల్లు, చాలా సమృద్ధి ఆ చోట ఉంది. దైవజనులు, ఆత్మీయ తండ్రి యేసన్ గారితో పాటు 2011 ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాం. ఆ తర్వాత 2014 కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన ప్రతిసారి అక్కడ చూచినప్పుడు ఆ యొక్క బెత్లెహేము పట్టణం సకల సంపదతో ఉండటం గమనించగలిగాం. కొందరు సమృద్ధిని విడిచిపెట్టేటటువంటి వాళ్ళుగా కనబడుతున్నారు. అక్కడ ఉండకుండా సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుని ప్రజలను విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళినందువలన కలిగిన నష్టం, ఆమె ఆధారము లేని ఇల్లుగా మార్చబడిపోయినట్లుగా మనం గమనించగలుగుతాం. ప్రియ దేవుని ప్రజలారా, మనం సముద్రం దగ్గరికి వెళ్ళినా, నది దగ్గరికి వెళ్ళినా, చెరువుల దగ్గరికి వెళ్ళినా చేపల బోల్డన్ ఉంటాయి. ఈ చేపలు నీళ్ళల్లో ఉన్నంతసేపు ఎగురు దూకుతుంటాయి, ఇట్లా ఎగిరి మళ్ళీ పడుతూ ఉంటాయి. అలా పడుతూ ఉన్నప్పుడు మనం అనుకోవచ్చు, ఇవి ఇట్లాగే ఎగురు దూకుతున్నాయి కదా, నీళ్ళల్లో నుండి తీసి పక్కన పెడదామని అనుకున్నారంటే చచ్చూరుకుంటుంది. అది నీళ్ళల్లో నుండి కానీ బయటకు వస్తే దెబ్బగా చచ్చిపోతుంది. నీళ్ళల్లో ఎంతసేపు ఉన్నా అది ఎగురుతుంది, ఆనందమయంగా ఉంటుంది. దీనిని బట్టి నేర్చుకోదగ్గ నీతి ఏమిటనంటే, సహవాసములో ఉన్నంత వరకు నీకు భద్రతే కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సంఘములో ఉన్నంత వరకు నీకు భద్రత, సంఘ సహవాసంలో ఉండి కట్టుబడినంత కాలం నీకు భద్రతే. నీవు ఉండవలసిన స్థలములో ఉండకపోతే, నీకు దీపస్తంభాన్ని దేవుడిచ్చాడు, స్తంభము మీద ఉండాలి. చాలామంది దైవ సేవకులు కూడా స్తంభం మీద నుండి అప్పుడప్పుడు కిందకు దిగడానికి ఇష్టపడుతూ ఉంటారు. నేను చేయలేను ఈ సేవ, నేను ఈ సేవలో ఉండలేను, నా వల్ల అవుతుందా, నేను ముందుకు వెళ్ళగలుగుతానా లేదా అని చాలామంది దైవ సేవకులు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిచర్యలను విడిచిపెట్టి
దేవుడు వారికి ఇచ్చిన స్థానాన్ని విడిచిపెట్టి, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి స్తంభం మీద నుండి అప్పుడప్పుడు కిందకి దిగిపోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రియ దైవ సేవకులారా, మీకు ఇవ్వబడినటువంటి సహవాసంలో, మీకు ఇవ్వబడినటువంటి సంఘంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను జాగ్రత్తగా స్వీకరించి నీవు ఉండవలసిన స్థలంలో ఉన్నట్లయితే, దీప స్తంభము మీద ఉన్నట్లయితే, నిశ్చయముగా నీ జీవితంలో ప్రకాశవంతమైన వెలుగుని నీవు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉండవలసిన చోటను ఉంటే నీవు ప్రకాశిస్తావు, లేదు నాయనా అప్పుడప్పుడు దిగి వెళ్ళేసి వస్తానంటే ఎన్నో నష్టాలు ఎదుర్కొంటాం. అందుకని నష్టాలు నీ జీవితంలో కలగకుండా ఉండాలి అని అంటే వాక్యానికి కట్టుబడి లోబడి పరిశుద్ధాత్ముని యొక్క అడుగు జాడలలో నీవు నడిపించబడితే ఆయన నీ జీవితానికి అద్భుతమైనటువంటి మేలు కలుగు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. రెండో విషయాన్ని చెప్తాను. రెండో విషయం, అసలు దీపం ఆరిపోవటానికి కారణం ఏమిటి? బలమైనటువంటి గాలి. బలమైన గాలి దీపమును ఆరిపోయేటట్లు చేస్తుంది. బలమైన గాలి అంటే దీనికి సాదృశ్యం ఏమని పెట్టుకున్నానంటే, కష్టాలు, ఇబ్బందులు, అనేకమైనటువంటి ఆవేదనలు, శోధనలు. కష్టాలు, ఇబ్బందులు, ఆవేదనలు, అనేక రకములైన శోధనలు. బలమైన గాలి, నీవు వెలుగుతూ ఉన్నప్పుడు గాలి నిన్ను ఆరిపోయేటట్లు చేయటం ప్రారంభిస్తూ ఉంటుంది. కష్టాలు, కొన్ని కష్టాలు కలిగినప్పుడు, కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు నలిగిపోయేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. యెషయా ప్రవచన గ్రంథం 25:3 భాగంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, బీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. బీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన. కొందరు ఆయాసపడిపోతుంటారు అని ఆయాసపడిపోతుంటారు, కొందరు ఊపిరి గాలి వానకు తగిలినటువంటి, గోడకు తగిలినటువంటి భయంకరమైన ఇబ్బందులు. ప్రియ దేవుని ప్రజలారా, కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఇది ఇరుకు మార్గం, మనం వెళుతున్న మార్గం ఇరుకు మార్గం. పరలోక రాజ్యానికి మనం వెళ్ళి చేర్చబడాలంటే ఇరుకు మార్గం గుండా ప్రవేశించాలి. లేదు ప్రభా, నేను విశాల మార్గంలో వెళతానంటే ఆ మార్గం తిన్నగా నరకాగ్నికి వెళుతుంది. అందుకని నీవు నరకాగ్నికి వెళ్లకుండా మోక్ష రాజ్యం అనబడుతున్న పరలోక రాజ్యానికి నీవు చేర్చబడాలి అని అంటే ఇరుకు మార్గంలో వెళ్ళాలి. దీంట్లో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆవేదనలు ఉంటాయి. అయితే వీటన్నిటి మధ్యలో కూడా నీ జీవితం ఏమవ్వాలంటే, ఆరిపోకుండా ఉండాలి అనంటే వాక్యానికి నీవు కట్టుబడి ప్రభు కొరకు విలువైనటువంటి సాక్షి జీవితాన్ని జీవించగలిగేటటువంటి వ్యక్తివిగా నీవు మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రకరకాలైనటువంటి కష్టాలు, రాత్రింబగలు శ్రమ పడుతూ ఉంటారు, కొంతమంది కష్టపడుతూ ఉంటారు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే రూపాయి కూడా మిగల్చబడనటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. ప్రియులారా, నేను ఖమ్మం జిల్లాలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనా మందిరానికి ఒక కుటుంబ సభ్యులు వచ్చారు. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు అంటారు, అయ్యా, నా భార్య అనారోగ్యం చేత బాధపడుతుంది, 6 నేను కష్టపడుతున్నానండి, శ్రమ పడుతున్నాను. ఈ కష్టార్జితం అంతా 6 తర్వాత నుండి ఒక్క పైసా కూడా మిగలట్లేదు. ఏం బలహీనతో తెలియదు, కానీ ఇంట్లో పని చేసుకుంటూనే ఉంటుంది నా భార్య. సడన్గా పడిపోతుంది, పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి వేస్తే 6 నేను కష్టపడిన కష్టార్జితం హాస్పిటల్ పాలైపోతుంది.
ఏది కూడా మిగల్చబడిన స్థితి కలుగుతుంది అని. ప్రియులారా, వాళ్ళు ప్రార్థన మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పాం, దేవుని వాక్యాన్ని విశ్వసించి యేసయ్యని హృదయంలో చేర్చుకోండి, అప్పుడు ప్రభు నిశ్చయంగా మీ జీవితంలో అద్భుతం చేస్తారు అని. వాళ్ళు అన్యజనులు గనుక ఆయన అన్నాడు, ఏమండి మాకు చాలామంది ఉన్నారండి ఆరాధించేటటువంటి వాళ్ళు, మరలా కొత్తగా యేసు ప్రభుని తెచ్చిపెట్టుకోమంటున్నారు, మరలా ఈయనకు కూడా మేము నైవేద్యాలు పెట్టాలా, ఈయనకు కూడా మేము ఆరాధించాలా, ఈయనకు కూడా అగరబత్తిలు వెలిగించాలా అని అడిగారు అమాయకంగా. ఎందుకంటే తెలియదు గనక. నేను అన్నాను, యేసు ప్రభు పటం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు రకరకాలైన చిత్రపటాలు, రకరకాల రూపాలు వేస్తున్నారు, కానీ యేసుక్రీస్తు బొమ్మ కాదు. యేసుక్రీస్తు బొమ్మ కాదు, జీవం లేని వ్యక్తి కాదు ఆయన. జీవం కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే, ఆయన నైవేద్యాన్ని కోరుకునేవాడు కాదు, 116 కానీ 1016 కోరుకునేవాడు కాదు, ఆయన నీ హృదయాన్ని కోరుకునేటటువంటి వాడు. హృదయంలో కాస్తంత చోటు ప్రభుకి ఇస్తే ప్రభు నీ హృదయంలో అడుగుపెట్టి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు అని. ఆమె నసుగుతుంది, ఆయన నసుగుతున్నాడు. ఎందుకనంటే మరలా ఈ కొత్త దేవుణ్ణి ఆరాధించాలా, ఈయన చేస్తాడో లేదో, ఈయన అద్భుతం చేస్తాడో లేదో అని అన్నటువంటి పరిస్థితి ఆమె జీవితంలో కలిగింది. అప్పుడు ప్రిల్లారా ఆయన చెప్తాడు, అయ్యా ప్రార్థన చేయండి. ఏమని చేయమంటారు? దేవా, నా పాపములను క్షమించండి, నా అతిక్రమములను క్షమించండి. తెలియక చేసిన పాపాలైనా, తెలిసి చేసిన పాపాలైనా, వాటిలో నుండి నాకు అంటూ ఒక గొప్ప విడుదల కావాలి. దేవుని సన్నిధిలో ప్రిల్లారా ఆ భార్యాభర్తలు ఇద్దరు మోకాళ్ళ మీద ఉండి కన్నీరు విడిచి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబ యజమాని అంటారు, అయ్యా పాస్టర్ గారు, నా హృదయం తేలికగా మార్చబడిపోతుంది, భారముతో వచ్చిన హృదయం తేలికగా మార్చబడిపోతుంది. అప్పుడు నేను వాళ్ళతో అన్నాను, యేసయ్య మీ గుండెలలో అడుగు పెట్టాడు, యేసుక్రీస్తు మీ జీవితంలో అడుగు పెట్టాడు. మీరు వచ్చేటప్పుడు భారంతో వచ్చారు, కానీ నీ భారమంతా ప్రభు తీసివేశాడు. ప్రియులారా, యేసయ్య గాయాలు ఆమెను ముట్టి బాగు చేశాయి. ఆ తర్వాత ఆమె జీవిత ప్రయాణాన్ని గమనిస్తే ప్రియులారా, ఎక్కడ ప్రార్థనా కూడికలు జరిగినా, అది ఎన్ని కిలోమీటర్లైనా కాలినడకనే నడుచు వస్తుంది. నేను అడిగేవాడిని, ఏమా ఆటోలు ఉన్నాయి, బస్సులైనా రావచ్చు కదా అని. అయ్యా, 20 సంవత్సరాలుగా నేను నడవలేని వ్యక్తిగా, రోగంతో బాధపడుతున్న వ్యక్తిగా ఉన్నాను, కానీ యేసుక్రీస్తు నన్ను ముట్టి బాగు చేసిన తరువాత, యేసయ్య గాయాలలో ఉన్న స్వస్థతను నేను పొందిన తరువాత, ఇప్పుడు నేను ఎంత దూరమైన నా దేవుని కొరకు నేను నడుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, అంత దూరమా, ఎంత దూరం నడవాలా, అమ్మో అమ్మ వల్ల కావట్లేదు అని అనుకుంటారు. దేవుని సన్నిధి అన్నప్పుడు, ఎంత దూరమైనా మనం నడిచి వెళ్ళినప్పుడు ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుంటాం. నీకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఆవేదనలు ఉన్నా, కన్నీటి బాధ ఉన్నా, దేవుని సన్నిధిలోనికి నీవు వచ్చి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే ఆయన నీ ప్రార్థన ఆలకించి గొప్ప ప్రతిఫలాన్ని ప్రభు కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ కష్టార్జితం నిలవబడాలి అని అంటే, నీ దీపం ఆరిపోకుండా ఉండాలంటే, వాక్యమై ఉన్నటువంటి దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మూడో విషయాన్ని నేను గుర్తు చేస్తాను, మూడో మాటను చెప్తాను. దీపము పరిపూర్ణంగా వెలగకుండా ఆరిపోవటానికి కారణం ఏమిటనంటే, ఆ దీపానికి పైన నుసి పట్టి ఉంటుంది. అంటే మస్ట్ దీపాలు వెలిగించిన వాళ్ళకి తెలుస్తుంది దీని గురించి. పైన నల్లగా నుసి పట్టి ఉంటుంది, ఇది వెలగాలంటే వెలగదు, ప్రతిరోజు వెలిగించాలంటే వెలగదు,
చిన్నప్పుడు మేము ఇంట్లో చూసేవాళ్ళం. వెలగనప్పుడు అమ్మవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ పైన ఉన్న ఒత్తిని అలా నలిపేవాళ్ళు. నలిపినప్పుడు ఇది వెలుగుదామా వద్దా అన్నట్టుగా వెలుగుతూ ఉండేది. నూనె ఉన్నా సహవాసంలో ఉన్నట్టుగా ఉన్నా కొన్ని దీపాలు వెలగట్లేదు, మిలుకు మిలుకుమంటున్నాయి. కారణం ఏంటంటే, దీనికి నేను పెట్టుకున్నటువంటి నిర్వచనం ఏంటంటే, దేవునికి ఇష్టము లేని కార్యాలు, ప్రభువుకి ఇష్టము లేని కార్యాలు మన జీవితంలో ఉంటే దీపాలు వెలగవు, అవి ఆరిపోయే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాయి. వెలగవలసిన స్థితిలో లేకున్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి. అందుకని ఆయన అంటాడు, ఈ దీపాలకు పట్టిన నుసి అంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు. దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏంటి? వడ్డీ వ్యాపారం చేయకూడదు అంటాడు ప్రభు, చేయకూడదు. దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏంటి? వ్యసనాలకి బానిస కాకూడదు, మందు చుట్టా బీడి సిగరెట్కి బానిస కాకూడదు, అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేటట్లుగా ఉండకూడదు. ప్రతి దోషంలో నుండి విడుదల పొందాలి. దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాలు మన జీవితంలో నుండి వెలువడి బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడే మన జీవితాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ఆ దీపం నుసి అట్లాగా అంటున్నప్పుడు, అంటే వాక్యం మనల్ని కదిలిస్తున్నప్పుడు అలాగ అంటున్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా కూడా నీవు వెలగటానికి కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. నీవు వెలిగించబడటానికి కోరుకోవాలి. అలాగే ఉంటే సరిపోదు, అది ప్రకాశించాలంటే అప్పుడప్పుడు అది నుసికి కూడా పోకుండా అట్లాగే ఇట్లా నలిపిన పోకుండా ఉంటే కత్తిరి తీసుకొచ్చి కత్తిరిస్తారు. అంటే వాక్య ఖడ్గాన్ని తీసుకొచ్చి కత్తిరిస్తారు. ఎప్పుడైతే కత్తిరించబడుతుందో అది తిరిగి పూర్వ వైభవం కలిగి దగదగమంటూ ప్రకాశించబడటం ప్రారంభించబడుతుంది. ఒకవేళ ఈ యొక్క గుడారాల పండుగలలో అడుగు పెట్టినటువంటి ప్రతి ఒక్కరూ, ఒకవేళ మీ జీవితంలో నుసిపట్టి ఉందా, మస్టుపట్టి ఉందా, వెలగలేని స్థితిలో ఉన్నావా, వెలగలేని పరిస్థితుల్లో ఇంకా అట్లాగా మిలుకు మునికి మనం వెలుగుతూ ఉన్నావా, సంవత్సరాల తరబడి సహవాసానికి వస్తున్నా ప్రకాశించలేని జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుని వాక్య ఖడ్గం నిన్ను కత్తిరించినప్పుడు నీవు లోబడి విధేయత కలిగి జీవించి ఆ వాక్యానికి కట్టుబడి జీవించినప్పుడు ఆయన నిన్ను ప్రకాశవంతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కత్తిరిస్తాడు, కత్తిరింపచేస్తాడు. ఆత్మీయ తండ్రి, దైవజనులు యేసుని గారు ఉంటున్నటువంటి దినాలలో వారు దైవ సేవకులుగా మమ్మలను చాలాసార్లు వాక్యం చేత హెచ్చరికలు చేసేవాళ్ళు. ఒకవేళ తప్పు చేసినప్పుడు సరిచేసి వాక్యం మనకు పడుతున్న కత్తిరిని చేత పట్టుకుని అప్పుడప్పుడు కొన్ని కత్తిరించేవాడు. ఎందుకనంటే నీవు ప్రకాశవంతమైనటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఈ రోజున ఇంతమంది దైవ సేవకులు, దైవ సేవకురాండ్లు, మినిస్ట్రీలు పరిచర్య చేస్తూ ఉన్నామనంటే వారు మాకు నడిపించినటువంటి విధానం. ప్రియ దేవుని ప్రజలారా, హొసన్న మినిస్ట్రీలో ఉన్న సేవకులు ప్రకాశించడానికి కారణం ఏంటంటే సువార్త పరిచర్య కాదు, సంఘ పరిచర్య కాదు, ప్రతి ఒక్కరు కూడా శ్రమ పడేటటువంటి మనసును ఆయుధంగా ధరించుకొని. ప్రియులారా, ఇక్కడ కూటంలో కొంతమందే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా అక్కడ నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి. ఒక్కొక్క పరిచర్యలో వాళ్ళందరూ ఉండి పరిచర్య చేస్తున్నారు. ఎందుకనంటే మినిస్ట్రీలో విలువైనటువంటి పాత్ర, విలువైన భాగ్యం ఏంటంటే పరిచర్య. ఎంత శ్రమ పడతామో శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారని బోధించేవారు. ఒకటి, నేను కష్టపడి శ్రమ పడితే నాకు వ్యక్తిగత జీవితం, నా వ్యక్తిగత జీవితానికి ఎంతో ఆశీర్వాదం. రెండు, నేను పరిచర్య చేస్తున్న చోట, నేను చేస్తున్నటువంటి సంఘములో నేను పరిచర్య చేస్తున్న చోట ఆ సంఘం దీవెనకరంగా మార్చబడుతుంది. చిన్న లాజిక్ ఇది అంతే. శ్రమ పడకుండా దేహాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అభివృద్ధి ఉండదు.
ఇంచుమించుగా 20 సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ఉన్నాం మేము. ఈ పరిచర్యలో ఎంతో ప్రతిఫలం ఉంది, ఎంతో ఆశీర్వాదం ఉంది. రాత్రింబగలు ప్రభు కొరకు శ్రమించటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించుగా 1000 మందికి పైన అక్కడ వంటశాలలో అందరు మీకు భోజనాలు తయారు చేస్తున్నారు. సేవకులు విశ్వాసులు అందరూ అక్కడ ఉన్నారు. కారణం, దైవజనులు చెప్పేవాళ్ళు 365 రోజుల్లో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడల్లా వారు మనల్ని పరామర్శించేటటువంటి వాళ్ళు గనుక మనం వాళ్ళకి చేసి పెడితే చక్కగా శుభ్రంగా వారు భోజనం చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకుని వెళతారని ఆయన చెప్తూ వచ్చేవారు. నిజమే, పరిచర్యలో ఎంతో ప్రతిఫలం. ఆనాటి నుండి ఈనాటి వరకు అంచెలంచెలుగా ఎంతోమంది, ఎందుకంటే ప్రకాశవంతమైన వ్యక్తులుగా ఉండాలి. ఇది ఒక పాత్ర, ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క రీతిగా నీవు ప్రకాశవంతమైన వెలుగుగా మార్చబడాలి అని అంటే నీకు పట్టిన నుసి, పరిచర్య చేయనివ్వకుండా అడ్డుపడే నుసి, లేకపోతే వాక్యాన్ని విననివ్వకుండా చేసేటటువంటి ఆ మస్టు, నిన్ను ఎదగనివ్వకుండా చేసే మస్టు దోషం అది తొలగిపోయినప్పుడే నీవు ప్రకాశవంతమైనటువంటి వ్యక్తివిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. క్లుప్తంగా చివరి మాట ఏంటంటే, దీపములో నూనె లేకపోతే, దీపములో నూనె లేకపోతే అది ఆరిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు నూనె లేకపోతే ఆరిపోతుంది. ఎంత దీపం ఉన్నా దాంట్లో తైలం లేకపోతే అది ఆరిపోయే స్థితికి వెళ్ళిపోతుంది. నీవు పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ప్రకాశించుచున్నటువంటి దీపముగా నీ జీవితం మార్చబడాలి. నీవు వెలుగుతూ తేజరులుతూ ప్రకాశవంతమైన స్థితికి నీవు వెళ్ళే వ్యక్తివిగా ఉండాలంటే నీ దీపములో ఎప్పుడు తైలం ఉండాలి. 10 మంది కన్యకల గురించి మనం చూడగలుగుతాం. 5 బుద్ధి కలిగిన కన్యకలని, 5 బుద్ధి లేని కన్యకలని మనం గుర్తించగలుగుతాం. ప్రియులారా, దేవుని యొక్క స్వరాన్ని విన్నారు, పరలోక రాజ్యం తెరవబడుతుంది రండి అని కేకలు వేయబడటం విన్నారు. వినినటువంటి వారు లేచి దీపములు చక్కబరుచుకుంటున్నారు, సిద్ధపాటు చేసుకుంటున్నారు. 5 గురికేమో తైలం అయిపోయింది. వాళ్ళు వీళ్ళని అడుగుతున్నారు, అమలారా మీరు కాస్త తైలం మాకు ఇచ్చారంటే మేము కూడా తైలం పోసుకొని దీపాలు వెలిగించుకుంటాము అని. అప్పుడు వీళ్ళు అంటారు, దీపాలు వెలిగించుకోవటానికి మీకు మాకు నూనె సరిపోదు, మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కొని వచ్చండి, కొనుక్కొని రండి, మీకు మాకు ఈ నూనె సరిపోదు. ప్రిలారా వాళ్ళు బ్రతిమలాడుతున్న వీళ్ళు వెళ్ళారు. ఈలోపు ద్వారాలు తెరవబడ్డాయి, వీళ్ళు లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత ఈ దీపాలలో తైలం పోసుకుని వీళ్ళు పరుగు పరుగున వచ్చి గుమ్మము ముందు నిలబడి, అయ్యా దావీదు కుమారుడా, యేసుప్రభా, నేను నీ బిడ్డను వచ్చానయ్యా, తలుపు తెరువయ్యా, పరలోక రాజ్యం నేను లోపలికి వస్తానయ్యా, తలుపు తెరువయ్యా అని కేకలేస్తున్నారు. లోపటి నుండి స్వరం వినబడుతుంది, ఎవరు నువ్వు, ఎందుకు తలుపు కొడుతున్నావు, ఎందుకు కేకలేస్తున్నావు, నువ్వు ఎవరు, అదేంటయ్యా, రాత్రింబగులు నీ కొరకు శ్రమ పడ్డాను కదయ్యా, సంఘం కొరకు ప్రాకులాడాను కదయ్యా, కానుకలు ఇచ్చాను, దశంభాగాలు ఇచ్చాను, అర్పణలు అర్పించాను, నేను రాత్రింబగలు నీ కొరకు పోరాడిన వ్యక్తిని కదయ్యా, నేనయ్యా నీ బిడ్డనయ్యా, నీ రక్తం చేత కరగబడ్డానయ్యా, బాప్తిజం కూడా తీసుకున్నాను తండ్రి అని కేకలు వేస్తున్నా, అసలు నువ్వు ఎవరువో నాకు తెలియదు అని అంటున్నాను. కారణం ఏంటనంటే వెలగవలసిన స్థితిలో వెలగట్లేదు. కొంతమంది అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటారు, అప్పుడప్పుడు చేసుకుంటారు ప్రార్థన. కొంతమంది అప్పుడప్పుడు సంఘ సహవాసానికి వస్తుంటారు. ప్రియులారా, నీవు ప్రకాశించాలంటే వాక్యమై ఉన్న దేవుని దగ్గరికి సంఘ సహవాసంలోనికి వస్తే వాక్యం నిన్ను బోధించి సంఘము నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధపడేటట్లుగా పరిశుద్ధాత్ముడు నీకు అక్కడ బోధించటం ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, నీవు, నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడ 2 ముగ్గురు ఏకీభవిస్తారు అక్కడే ప్రభు ఉంటాను అన్నాడు, నేను చెట్టు కింద ప్రార్థన చేసుకుంటాను, ఇక్కడే ఉంటాను, నేను సంఘ సహవాసానికి వెళ్ళనంటే కుదరదండి. నీవు దేవుని రాజ్యానికి వెళ్ళి చేర్చబడే గుంపులోకి వెళ్ళాలి అనంటే సంఘానికి వచ్చి దీపస్తంభం మీద ఉండి
తైలము పోయబడి, తైలం అంటే అభిషేకానికి సూచన, తైలము పోయబడి అభిషేకించబడి ఆనందమయముగా నీవు మార్చబడేటటువంటి వ్యక్తివిగా మార్చబడాలి. అలాంటి పరిస్థితి నీ జీవితంలో లేకపోతే ఈ యొక్క పండుగలలో దేవుని సన్నిధిలో వాక్యాన్ని విశ్వసించి నేను ప్రకాశించాలయ్యా, నేను ఆరిపోకూడదయ్యా, నీ రాజ్యానికి నేను వారసుడిగా వారసురాలుగా మార్చబడాలయ్యా, మా కుటుంబాలు కుటుంబాలు నీ రాజ్యంలో కనబడాలయ్యా అని దేవుని సన్నిధిలో నీవు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తివిగా ఉండాలి. అలా లేకపోతే ప్రియ దేవుని ప్రజలారా, నీవు విడవబడే గుంపులోకి వెళ్ళిపోతావు. నీవు ప్రకాశించాలి. ఎప్పుడు తైలము చేత నింపబడేటటువంటి వ్యక్తులుగా నీవు మార్చబడాలి. పాస్టర్ గారు దీపాలు వెలగాలన్నారని ఇంటికి వెళ్ళేటప్పుడు తలా ఒక దీపం కొనుక్కొని వెళ్ళపాకండి, తలా ఒక దీపం కొనుక్కొని వెళ్ళపాకండి. బయట ఉన్నాయి దీపాలు పెట్టున్నారు, తలా ఒక దీపం తీసుకుని వెళ్ళి పెట్టుకుందాం ఇంట్లో అనుకోకండి. ఆ దీపాల సంగతి నేను చెప్పలేదు. మీరు దీపంలాగా వెలగాలి. మీరు దీపంలాగా వెలిగి వాక్యాన్ని విశ్వసించి సంఘ సహవాసంలో మీరు స్థిరపరచబడితే, దీప స్తంభము మీద ఉంటే ఆ దీపం మిమ్మల్ని ప్రకాశింపచేస్తుంది. వాక్యానికి కట్టుబడి జీవించాలి. ఇంతవరకు సంఘ సహవాసానికి వెళ్ళకపోతే సహవాసానికి వచ్చి వాక్యాన్ని విశ్వసించండి, దేవుని కృప పొందుకోండి. ఒక పిల్లోడిని నేను అడిగాను, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లోడిని నేను అడిగాను, ప్రార్థనకు రావట్లేదు ఏంటి అని అడిగాను. అడిగితే ఆ పిల్లోడు చెప్పాడు, క్రిస్మస్ రోజు పుట్టాను పాస్టర్ గారు, నేను చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అన్నాడు. క్రిస్మస్ రోజు పుట్టాడంట, చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదట, అలా అని చెప్పలేదే. ప్రతి ఒక్కరూ సంఘ సహవాసానికి వెళ్ళి వాక్యాన్ని విని ప్రభు కొరకు నీవు సిద్ధపరచబడితే ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా యుగాయుగాలు నిలిచి ఉంటాం. అలాంటి ధన్యత పరిశుద్ధాత్ముడు మీ వ్యక్తిగత జీవితాలకి ఆయన కలుగు చేయబోతూ ఉన్నాడు. అందుకని నీవు నిత్యము వెలుగుతూనే ఉండాలి. దీపస్తంభం మీద నుండి దిగక నీవు ప్రకాశవంతమైన వ్యక్తివిగా ఉంటే ఆయన జీవితాన్ని వెలిగింపచేస్తాడు. అలాంటి ధన్యత పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో జరిగించునుగాక. ఈ వాక్యాలు మీ వినికిడిలో స్థిరపరచునుగాక.